నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో బిగ్ బాస్ శేఖర్ బాషా ఉన్నారు. మా అందరికీ ఒక షాకింగ్ ఎలిమినేషన్, ఓకే, సెకండ్ వీక్ బయటికి వచ్చేసేయటం. ఏంటిది, అన్వాంటెడ్లీ జరిగిందా, వాంటెడ్లీ జరిగిందా? ఫస్ట్ ఈ విషయం చెప్పండి. శేఖర్ హ్యాస్ బికమ్ షాకర్. అంతే అంతే చేశారుగా. అన్వాంటెడ్లీ అంటే యాక్చువల్గా ఎవరి చేతిలో లేకుండేది, అంటే బిగ్ బాస్ చేతిలో కూడా లేదు. ఆయన లాస్ట్ 9 ఆదిత్య ఉన్నాం, ఎవరైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. జనరల్గా ఆడియన్స్ పోల్ ప్రకారం అది పెట్టుకొని ఎవరో ఒకళ్ళని ఆయనే డిసైడ్ చేసి పంపించేస్తారు. ఈసారి వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నారు. ఆడియన్స్ పోల్ కాదు, హౌస్మేట్స్ పోల్. సో వాళ్ళకి ఆల్రెడీ నేను 2 రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్న విషయం చెప్పాను. ఆ ముందు రోజు అదే ఆ రోజు కూడా పొద్దున్న ఒకవేళ ఎటువంటి అవకాశం ఉన్నా కూడా నేను వెళ్తాం అనుకుంటున్నాను. కొంచెం హోమ్ సిక్ ఉంది, అందులో బిడ్డను చూసుకోవాలనిపిస్తుంది అని చెప్పి చెప్పాను నేను. సో వాళ్ళు అది కొంచెం తీసుకున్నారు. బిగ్ బాస్కి వెళ్ళే ముందు రోజు వరకు కూడా మీ యాక్టివిటీస్, మీ వర్క్, ప్రతిదీ చూస్తూనే ఉన్నాము. అసలు ఎందుకు వెళ్ళారు, ఏంటి ఏ పర్పస్తో వెళ్దాము అని ఫిక్స్ అయ్యారు? ఎందుకంటే మీ వైఫ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్, ఈ డెలివరీ టైం అంతా తెలుసు మీకు. అయ్యో, నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేద్దాం అని నిజంగా వెళ్ళలేదు. నేను 3 నెలలకు సరిపడా సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళాను. వెళ్లే ముందు మీరు చెప్పారు కదా ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారు కదా. వెళ్లే ముందు మీరు నన్ను ఎలా చూశారు, ఓ యాంగ్రీ యంగ్ మెన్ లాగా అన్ని తీసుకొచ్చి పాయింట్లు మాట్లాడి ఇలా? బట్ వెళ్ళిన తర్వాత మీరు ఎలా చూశారు, కంప్లీట్గా కంప్లీట్ పాజిటివ్ పర్సన్, అలానే జోక్స్కి ఎంజాయ్ చేస్తున్నావు, అట్లానే అసలు ఏ గొడవలు లేవు, ఫస్ట్ థింగ్ ఎవరితో. సో ఒక కంప్లీట్ ఈ డిఫరెంట్ యాంగిల్ చూపిద్దామని బిగ్ బాస్కి వెళ్ళాను నేను. అది వాళ్ళకి వెళ్ళే ముందు కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఎట్లా ప్లే చేద్దామంటే మీరు చూసేది కాదండి, యాక్చువల్గా దేర్ ఇస్ కంప్లీట్లీ నాట్ యాంగిల్ టు దిస్. సో అంటే అనుకున్నారు. బట్ అప్పుడే చెప్పాను వాళ్ళకి, నాకు ఇట్లా మా వైఫ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, మేబీ డేట్ కూడా టెంటేటివ్గా చెప్పాను, 13-14 ఆ టైంలో ఉండొచ్చు. మేబీ ఇఫ్ యూ అలౌ మీ ఫర్ 1 డే ఇట్ విల్ బీ గ్రేట్, ఐ ఒక్కరోజు వెళ్ళేసిస్తాను అదంతా కూడా అన్నారు. సరే పోనీ మీరైనా తీసుకొచ్చి చూపిస్తారా అంటే యా విల్ ట్రై ఫర్ దట్ అన్నారు. సో అది జరిగేది ఒకవేళ అంతా బాగుండి ఉంటే. కానీ సెకండ్ వీక్లో నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వాలి బిగ్ బాస్, టాస్క్లు ఆడడానికి ఆపర్చునిటీస్ ఇవ్వాలా, అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా బాగా ప్రాబ్లం అయింది. అందుకంటే మించి నా ప్రోటీన్ పౌడర్ తీసేసుకున్నారు వాళ్ళు, అది నాకు ప్రాబ్లం అయింది. అంటే వీగన్గా మారిపోయిన తర్వాత మస్ట్ టేక్ అదే ప్రోటీన్ పౌడర్. నేను ఇంకా ఫైనల్గా అంటే ఏమీ లేకపోతే మనిషి తన విలువల్ని త్యజించి కోడిగుడ్డును మాంసాన్ని కూడా భక్షిస్తాడు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడా ఏమో బిగ్ బాస్. నేను అంతవరకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. సో ఇలా అయితే కష్టం ఉండడం ఎక్కువ రోజులు. ఈవెన్ అంటే వీకెండ్లో సాటర్డే ఎపిసోడ్ ఆ టైంలో కూడా రాలేదా మీకు ఫుడ్? ఫుడ్ కాదు, ఫుడ్ ఏముంది అక్కడ, ఆల్రెడీ ఉన్నదే ఉంది. ఏముందంటే ఏదో అన్నం ఉంటుంది, లేకపోతే చపాతి ఉంటుంది, పన్నీర్ కూడా లేదు కనీసం. అన్నము చపాతి ఈజ్ నాట్ ప్రోటీన్ కదా, కంపల్సరీగా ఉండాలి. మనం ఈ డైట్లో ఉన్నప్పుడు కాస్త ఎక్సర్సైజ్ చేద్దామన్నా కూడా సరే, అక్కడ ఏం లేకపోయినా కనీసం ఒక డిప్స్ కొట్టాలన్నా కూడా మనకి కాస్త ప్రోటీన్ పడాలి. అది లేకపోయేసరికి మరి నాకు సైకలాజికల్గా అనిపించిందో లేకపోతే కొంచెం తలదిరగడం ఇట్లాంటివన్నీ అనిపించింది. ఈ ఫుడ్ తోటి ఎక్కువ రోజులు ఉండలేవు రా బాబు ఇక్కడ అనిపించింది నాకు. అసలు బయటకు రాగానే ఎక్కడికి వెళ్ళారు, ఒక ప్రెస్ మీట్ ఏదో అరేంజ్ చేసుకున్నట్టున్నారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? ప్రెస్ మీట్ చేసి కాదు, ఫస్ట్ వెళ్ళడమే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అది వెళ్ళిపోయిన తర్వాతే బయటకు వచ్చాను నేను. మీరు ఏ టైంకి వచ్చారు అసలు? 10కి వచ్చారు? 10:30-11 ఆ మధ్యలో వదిలేదు మాస్క్ వేసి అని వదిలేసి అలా సినిమాలో చూపిస్తుంటారు చూడండి, అన్ని మాస్క్లు తీసుకుని బయటకు తీసుకొచ్చారు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత నేను చెప్పాను డైరెక్ట్గా ఇంటికి కూడా వద్దు హాస్పిటల్కి తీసుకెళ్ళంటే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్ళి చూసుకున్నాను బిడ్డను ఎత్తుకుని. ఐఎమ్ సో హ్యాపీ బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఎప్పుడు వచ్చావని అడుగుతా ఉంటే ఎందుకు వచ్చావని అడిగారు. షీఈస్ నాట్ హ్యాపీ.
ఎందుకు వచ్చేసా, అదేంటి నేను నీకోసం వీళ్ళ కోసం అందరూ వస్తే ఎట్లా అడుగుతా అంటే, ఏం పర్లేదు నువ్వు పెద్ద వచ్చి ఇక్కడ చేసేది ఉంది అక్కడ ఉండాల్సింది అది ఇది అంటే, నీకేం తెలుసు బాబు మా డబ్బును వాడు కష్టాలు అన్నట్టుగా. సో సరే చెప్పాను వాళ్ళకి, బట్ దే ఆర్ హ్యాపీ. 2 వారాల్లో కూడా నాకు ఎక్కడ నెగిటివ్ ఇమేజ్ రాలేదు, అంత పాజిటివ్ ఇమేజ్ ఉంది. నాకు తెలిసి ఏమో మరి కొంతమంది చెప్పింది అయితే, ఇప్పటిదాకా బిగ్ బాస్కి వెళ్ళి ఇంత పాజిటివ్ ఇమేజ్తో బయటకు వచ్చిన వాడు ఎవరు లీడరా బాబు అని చెప్పారు. సో మే పోలే మంచిదైంది. ఇప్పుడు బయట ఆడియన్స్ పల్స్ మీకు తెలిసే ఉంటుంది, కంబ్యాక్ శేఖర్ భాష అని హ్యాష్ ట్యాగ్ని ఒకటి ట్రెండ్ చేస్తున్నారు. వీ వాంట్ రీ ఎంట్రీ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు. రీ ఎంట్రీ ఎంతవరకు ఛాన్స్ ఉంది, ఉంటే ఈసారి వెళ్తారా? రీ ఎంట్రీ ఏమో తెలియదు కానీ ట్రీ ఎంట్రీ అయితే ఇచ్చాము. సూపర్, ఓకే. సో రీ ఎంట్రీ వాళ్ళు పిలిస్తే వెళ్తారు ఖచ్చితంగా. నా బేసికల్ ఒకటే పాయింట్, పనికి ఆహార పథకం అండి, మీరు పని చేయించుకోండి ఆహారం పెట్టండి అంతే. ఓకే, సో అది పాయింట్ ఏంటంటే ఒక్కడనే వెజిటేరియన్ అయిపోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు అంటే నాకేమి, మళ్ళీ అగైన్ నా పక్కన కూర్చొని వాళ్ళు తింటుంటేనో లేకపోతే అలాంటి ప్రాబ్లం కాదు, లేకపోతే వాళ్ళు తిన్న ప్లేట్లో నేను తింటున్నాను అలాంటిది కూడా ఏం లేదు. నాకు నాకు కావాల్సిన కొంత ఏ పన్నీరు ప్రోటీన్ పౌడర్ ఇస్తే చాలు. అది నాకు ఒక స్టేజ్లో ఏమనిపించిందంటే, మాది లగ్జరీ క్లాన్, దాంట్లో హయ్యెస్ట్ మెంబర్స్ ఉంటారు, 6 మంది ఉంటారు. లగ్జరీ క్లాన్ అని పేరు మాత్రమే. పోయి ఆకే మా చీఫ్ పోయి ఏవో పట్టుకొచ్చుకుంది, దానికి కావాల్సిన చికెన్లు మటన్లు బోడిగుడ్లు అన్నీ పట్టుకొచ్చింది. ఒక క్యాబేజీ ముక్క పట్టుకొచ్చింది, అది తిని బతికే నేను, ఆ క్యాబేజీ ముక్క తిని బతికే నేను. సరే ప్రోటీన్ పౌడర్ ఉండింది వారం అంతా పర్లేదు, తర్వాత నెక్స్ట్ వారం అది కూడా పట్టుకెళ్ళిపోయారు, అది అయిపోయింది. తర్వాత లీస్ట్ క్లాన్ ఏదైతే ఉందో 2 మెంబర్స్ అనమాట, ఈ మణికంఠ అండ్ నిఖిల్. నిఖిల్ ఆ క్లాన్ వాళ్ళకి పాపం ఏ తిండి లేకపోయేసరికి బిగ్ బాస్ దయాహృదయంతో వాళ్ళకి ఒక రాగి జావ 4 క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా పంపిస్తాడు అనమాట. సో బేసిక్ మనిషికి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉందో అది, రాగి జావలో కాస్త దొరుకుతుంది కదా, అది ఏదో నాకు పంపించినా బాగుండు కదా అనుకునేవాడిని. అప్పటికే అడిగా మైక్ దగ్గర, మీరు ఏదైనా రిక్వెస్ట్ చేశారా ఇలా అడిగా, నాకు ఏమక్కర్లేదు, నాకు నా ప్రోటీన్ పౌడర్ ఇస్తే నేను ఏం అడగను, ఆకులు అలములు తిని బతికేస్తాను. అడిగితే రాలేదు, నాకు రాకపోగా నాకు వచ్చింది ఏంటంటే నీరసం, కోపం. ఓకే, తర్వాత నేను బయటకు వచ్చాను. రైట్. అయితే హౌస్లో ఉన్నప్పుడు చాలా వరకు చాలా మంది సింపతి గేమ్స్ ఆడటానికి ఇవన్నీ వర్కౌట్ చేయాలని చూశారు, ఎందుకు అసలు ఎక్కడ ఒక మాట కూడా ఇట్లా వైఫ్ ఇలా ఉందని కానీ మేము ఎక్కడ అసలు మీ నోట్లో నుంచి వర్డ్స్ వినలే. ఇంకొకటి, ఫస్ట్ వీక్ సేవ్ అయ్యాక కూడా నాకు ఓట్స్ వేసిన ఆడియన్స్కి థ్యాంక్స్ అని చెప్పారా లేకపోతే అది కట్ చేశారా? ఏం చెప్పలేదు కదా, సైలెంట్ చెప్పాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. అవునా, నన్ను ఓట్స్ వేసి సేవ్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అను లేకపోతే ఇప్పుడు సేఫ్ అని చెప్తారా నాగార్జున గారు? మీరు సేఫ్ అని చెప్పేస్తారా? చెప్పిన వెంటనే వాళ్ళు ఫస్ట్ నోట్లో నుంచి వచ్చేది ఏంటి ఇదే కదా, మీరు అది కూడా ఏం మాట్లాడలేదు. ఓకే, అలా అది లిఫ్ట్ అలా దిగాలని తెలియక మామూలుగా దిగేసినట్టున్నాను నేను. నేను వెళ్ళే ముందు కూడా మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అంటే మీరు ఓట్లు ఇవన్నీ పెట్టుకోకండి, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి, నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను అని కూడా. మీరు సింపతి గేమ్లు ఆడాల్సిన అవసరం లేదు నాకు, ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ స్కిల్, దాంతో నేను ఎంటర్టైన్ చేయగలను, ఇది నా స్ట్రెంగ్త్ అనుకున్నాను. ఏమి అవి లేకపోతే ఏదో రకంగా దీనంగా బాగుపెట్టి అయ్యో అని నాకు నిజంగానే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చినాయి, ఆనంద బాష్పాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, అవన్నీ జరిగినాయి నాచురల్గా. అది మీరు ఇంకా ఎలిమినేట్ అయ్యే ముందు రోజు జరిగినాయి ఇవన్నీ, అది కూడా కావాలని చేసుకుంది కూడా తక్కువ. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ కానీ అలా మాట్లాడుకునే సందర్భం కానీ మీకు రాలేదా? వచ్చినా మీరే అసలు బయటపడలేదా ఇవి చెప్పకూడదు మనము అని మీ ఫ్యామిలీ గురించి, లైక్ ఇలా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమి రాలేదా? ఫ్రెండ్స్తో మాట్లాడుకునేప్పుడు తెలుసు డెలివరీ పలానా టైం ఉందని అందరికీ తెలుసు. ఓకే, రాత్రి పడుకునేటప్పుడు ప్రేరణ అక్కడ నా ఎదురుపడ్డా, అక్కడ పడుకునే మాట్లాడుతూ ఉండేది, నేను చెప్పేవాడిని ఇట్లా సిజీర్ అని అనుకుంటున్నారు అది ఇది మాట్లాడుకునే. తనకు కూడా అదే రీసెంట్గా పెళ్ళి అయింది, మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే నేను చెప్పా ఎట్లా ఉంటుంది ఏంటి తను అడిగితే నేను చెప్తూ ఉండే అనమాట. సో సిజీరియన్ బెస్టా నార్మల్ బెస్టా అవి మాట్లాడుకునే ఆ డిస్కషన్స్ నడిచాయి, కానీ దాని నుంచి సింపతి అయ్యూ నేను చాలా అలా అయింది, నాకు టెన్షన్గా ఉందని అయితే నాకు న్యూస్ ఏదైనా తెలిస్తే బాగుండని తనతో షేర్ చేసుకున్నాను, కానీ
బిగ్ బాస్తోనో లేకపోతే వేదికల మీద నేను షేర్ చేసుకోలేదు. 2 వీక్స్ కే భారీగా రెమ్యునరేషన్ వచ్చింది, భారీగా శేఖర్ భాషకి. ఎంతవరకు వాస్తవం? అదే రాజస్థాన్ ఇచ్చిన కోట్లో ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు ఈ మాట అనుకోండి, మళ్ళీ డౌట్ పెట్టినట్టుంటది. రాజస్థాన్ 1 కోటి ఇచ్చాడు, ఈయన 2 కోట్లు ఇచ్చాడు. ఓకే, మీరు చూసేసారా బయటకు వచ్చాక? అయితే మాది ఏంటిది, మీ ఫ్రెండ్ హేమంతిని గారు వచ్చారు, ఆ శేఖర్ భాషా గారు 1 కోటి రూపాయలు తీసుకున్నారా రాస్తారం దగ్గర అని ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడిగారు. పోయిపోయి ఆవిడని అడిగారా మీరు? ఓకే, ఆవిడ మా ఫ్రెండ్నే అంటారా అని చెప్పేసి. నేనే యాక్చువల్గా అదే మీకు చెప్తా, ఈ డబ్బు మ్యాటర్లో ఎంత ఇదిగా ఉంటానంటే, నేను అడగాలంటే కూడా నాకు మొహమాట. బిగ్ బాస్లో వెళ్ళిన తర్వాత, నేను తీసుకున్న తర్వాత ఎవరో చెప్పారు, అదేంటి నువ్వు అంతకెలా ఒప్పుకున్నావు? అగ్రిమెంట్ పంపిస్తాను, సంతకం పెట్టేస్తాను అంతే. నువ్వు ఎంత అని నేను చూడని కూడా చూడలేదు. తర్వాత ఓహో ఎంతనుందా, డబ్బులు పడిన తర్వాత ఓకే దాంట్లో 10% ట్యాక్స్ కట్టే ఎంత పడిందా, ఫైన్. ఏదైతే ఏంది, బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. దాంట్లో ఏం బేరాల, నాకు బేసికలీ బేరం ఆడటం చేత కాదు. ఫస్ట్ పాయింట్, మొహమాటం బేరం ఆడడం. అలాంటి నన్ను పట్టుకొని కోట్లు అడిగేవు, లక్షలు అడిగేవు అంటే ఏదో, మీరేమి భారీగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, నా జీతం ఎంతో దానికి ఒక డబుల్ ఇచ్చారంతే. మెయిన్ ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమో చూసారో లేదో, థర్డ్ ప్రోమో ఇవాళ కూడా మణికంఠ, నేను ఏమి విన్నవ్వకపోతే నా భార్యని బిడ్డని కోల్పోతాను, మీకు తెలుసా, మీకు తెలుసా, మీకు తెలుసా అని చెప్పేసి ఇచ్చేసి పంపించండి ట్రోఫీ, ఇచ్చేసి పంపించండి, కెమెరా దగ్గర ఏడుస్తున్నాడు. అసలు ఏంటి ఇష్యూ, ఏంటి భార్య ఏంటి బిడ్డ ఏంటి? ఇట్లాంటి వాళ్ళు జనరల్గా వెళ్లాల్సింది బతుకు జట్క వండి, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే. బాగా చెప్పారు సుమి. మరి ఈ షోకి రావటం ఏంటి, గేమ్ గెలిస్తే వాళ్ళు రావటం ఏంటి, అంటే మీరు లోపల ఉన్నారుగా ఈ కాన్సెప్ట్ ఏమైనా మీకు అర్థమైందా? అది అర్థం కావట్లేదు. అదే ఇదే మాట నేను ఆదిత్య నోట కూడా విన్నా, నీకు తెలీదు నాకు ఇది ఎంతో ఇంపార్టెంట్. ఆదిత్యవో, రైట్, ఓకే. తర్వాత నేను అడిగా, ఆదిత్య నీకు ఏమన్నా అంత ప్రాబ్లం ఉందా, నిజంగా లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఊరికే షేర్ చేసుకుందా అని అడిగాను. అంటే నేను ఆడ్చేవాడిని తీర్చేవాడిని కాదు, కనీసం జస్ట్ అడిగా నిజంగానే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయా. నేను ఆడడానికి వచ్చాను కానీ నేను ఇలాగా లేకపోతే చచ్చిపోతాను అని అనంత ఇదైతే లేదు. ఫోన్లో నీకు అంత బస్ట్ ఉంటే నువ్వు వచ్చి చేసుకుందాం అనుకున్నా. సేమ్ ఇదే మాట ఇద్దరు, అంటే బేసికలీ ఇలా మాట్లాడితేనే బిగ్ బాస్ ఉంచుతాడని ఏమన్నా రూల్ ఉందో ఎక్కడన్నా అన్న అంటారు, ఒప్పందంలో లేని రూల్ అలాంటిది ఏదన్నా ఉందేమో. ఆ హంగర్ కనబడలేదు శేఖర్ భాషలో అని చెప్పారు లాస్ట్ వీళ్ళందరూ కూడా. కావాలి టైటిల్, కావాలి నాకు టైటిల్ కావాలి కావాలి కావాలి, ఆ హంగర్ లేకపోతే ఉండాల్సిన అర్హత లేదు నీకు అని చెప్పన్నారు. నా పాయింట్ హంగరో టైటిల్లో కాదు కదా, అన్ని రకాల వాళ్ళు ఉంటే బెటర్ కదా అనేది నా పాయింట్. సో కొంతమంది జర్నీని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది డెస్టినేషన్ ఎంజాయ్ చేస్తారు. నేను జర్నీని ఎంజాయ్ చేసే టైపు, అదే చెప్పాను నేను. బిగ్ బజ్ అనే తర్వాత వచ్చినప్పుడు ఆయన అనిల్ అంబటి అర్జున్ చెప్పాను నేను, మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే, నేను 2 వారాల్లో రావాలైతే వెళ్ళాల, నేను 3 నెలల కోసం ప్రిపేర్ అయ్యే వెళ్ళా, కానీ నువ్వు నాకు తిని పెట్టక ఇట్లా చెప్తే నాకు అవకాశాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, జాబులు ఇవ్వక ఎలా బతకాలరా మేము అన్నట్టుగా. సో వచ్చేసాను. బట్ అదే పాయింట్, ఎవరైనా సరే హంగర్ లేకపోతే ఉండకూడదు అంటే కరెక్ట్ కదా, అందుకనే హంగర్ పెట్టాడు ఏంటి, నాకు అది కూడా డౌట్ వచ్చింది. గెలుపు హంగర్, నా ఉద్దేశం వెళ్ళామా ఎంటర్టైన్ చేసామా అంతే. కోపం వచ్చినప్పుడు కోపం రావాలి, బాధ వచ్చినప్పుడు రావాలి, దానికోసం తెచ్చుకొని కెమెరా ముందు కన్నీళ్ళు కార్చేసి అవసరమే లేదు. టాప్ 5లో ఎవరుంటారు మీ అనాలిసిస్ ప్రకారం? టాప్ 5లో అసలు ఎవరుంటే బాగుంటుందా అని మీరు అనుకుంటున్నారు? సీతా ఇస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. సూపర్, ఓకే. ఎందుకు సీతా సపోర్ట్ చేసిందనా, తన ఒక్కటే కదా? కాదండి, ఓకేనా? అస్సలు కాదు, సీతా మీకు అలా కనబడింది అంతే. అందరూ తనకే వేసేస్తే ఇదేదో ఫిక్సింగ్ అనుకుంటారని చెప్పి ఒకటి శేఖర్ అని చెప్పి అక్కడ వేసింది తను. అక్కడ ఆల్రెడీ మీరు ఆల్రెడీ వెళ్దామని ఫిక్స్ చెప్పారు. అదేంటిది, నా ప్రోటీన్ పౌడర్ నాకు కావాలి లేకపోతే వెళ్ళిపోతా అంతే, వెళ్ళిపోదాం. అదే క్రమంలో ఆల్రెడీ అందరికీ ముందుగానే చెప్పి, సరే ఈ రీజన్ చెప్పొద్దు అని నాగార్జున గారు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా వేరే ఏదో ఏదో రీజన్ చెప్పారు, లేకపోతే అందరు కూడా ఒకటే సింగిల్ రీజన్, పాపం పసిబిడ్డ పుట్టాడు వెళ్ళమండి అని చెప్పి
మేబీ నా నా బిగ్ బాస్కి నా రిక్వెస్ట్ ఇప్పుడు నేను కాకపోయినా రేపు ఫ్యూచర్లో ఎవరైనా సరే, దిస్ ఈజ్ లైఫ్లో చాలా ప్రెషియస్ మూమెంట్. మహా అయితే ఇద్దరు పిల్లలని అంటారు, ఆ 2 రోజులు వాడి ఫస్ట్ కేక వినాలని, వాడిని ఎత్తుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా, తల్లికైనా తండ్రికైనా. సో ఆ మూమెంట్స్ని బిగ్ బాస్ కన్సిడర్ చేసి అలాంటివి ఏమైనా ఉంటే ఆ ఒక్కరోజు కనుక వాళ్ళకు విసులుబాటు కల్పిస్తే బిగ్ బాస్ ఈజ్ లైక్ ఎ గాడ్. అండ్ అంతేకాకుండా నాలాంటి వెజిటేరియన్స్ ఎవరైనా వచ్చినప్పుడు మానవత్వ దృక్పథంతో వాళ్ళకి కాస్త ప్రోటీన్ పౌడర్లు అలౌ చేస్తే బాగుంటుంది. ఇవి 2 ప్రాబ్లమ్స్ నాకు ఇంకేం లేదు. టాప్ 5 దగ్గర ఉన్నాం. సీత పేరు ఒక్కరే, సీత విష్ణుప్రియ, రైట్, ఓకే. ఇంకా నబిల్, నబిల్ ప్రేరణ, ఓకే, నిఖిల్ ఉండొచ్చు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఆదిత్య ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాను కానీ నామినేషన్స్లో ఉన్నట్లేడు కదా. అవును, లేడు, సేఫ్ ప్లేయర్. ఎందుకంటే ఎప్పుడు కూడా గుచ్చింది నన్నే తప్ప ఇంకెవరిని గుచ్చలేదు కాబట్టి ఎవరు అతనికి వచ్చలేదు ఆ రకంగా. ఎందుకు 24 అవర్స్ కనిపించినప్పుడల్లా మీ పక్కనే చూసే ఉంటాను నేను, పక్కలో బల్లే ఉంటే అది మళ్ళీ నామినేషన్స్ లో మీ పేరే తీసుకొచ్చాడు. పోవాలి, బతకనివ్వండి. అబ్బాయి, అబ్బాయి పైన ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అబ్బాయి చాలా నైస్గా నామినేషన్ రాకుండా తప్పించుకుంటున్నాడు ఇన్నాళ్ళు. వచ్చాడుగా ఈసారి. యాక్చువల్గా అభయ్ నేనే తప్పించాను నామినేషన్ నుంచి, మీరు గమనించారా లేదు? ఒక నామినేషన్లో ఆల్మోస్ట్ అభయ్ పడిపోయే స్టేజ్లో అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని చెప్పి నేను లేచాను నేను. సో ఆ రకంగా అభయ్ తప్పించుకున్నాడు. ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు అభయ్, తెలుస్తుంది మరి. అభయ పృథ్వీ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు. అవ్వచ్చు, ఓకే. మీ అనాలిసిస్ ప్రకారం అసలు ఎవరు ఉండాలంటారు, అభయ్ ఉండాలా, పృథ్వీ ఉండాలా? ఇద్దరు ఒక వీక్ తర్వాత కాకపోతే ఇంకో వీక్ వచ్చేసే వాళ్ళే అంటారు, అంత ఆలోచించాల్సిన అవసరం లేదంటారు. ఓకే, అసలు మెయిన్ క్యారెక్టర్ మాకు అర్థం కాని క్యారెక్టర్ అభయ్కే బెటర్ ఎలిజిబిలిటీ అనుకుంటాను, ఎందుకంటే ఇంత దారుణంగా తుండాడు పృథ్వీ ఆడినంత తుండాడు. ఓకే, మాకు అర్థం అసలు కంప్లీట్గా అర్థం కాని ఒక క్యారెక్టర్ ఒకళ్ళు ఉన్నారు, సోనియా. ఏంటి ఆవిడ? ఆవిడ పొలిటీషియన్. అంటే ఏదో రకంగా అవతల వాళ్ళని బ్యాట్ చేయడానికి రీజన్స్ ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఏదో కొంచెం అలా కనిపించినా కూడా దాన్ని మ్యాగ్నిఫై చేసి లేకపోతే దాన్ని పొలిటిసైజ్ చేసి ఫైనల్గా అవతల వాళ్ళని చెడ్డ చేసి దాంట్లో నామినేషన్ వేసి అలా చేయాలనుకుంటుంది బేసికలీ. యష్మి, యష్మి ఆవిడ మంచి ఆర్టిస్ట్, స్పోర్టివ్గానే ఉంటుంది, కాంపిటేటివ్గా ఉంటుంది, కానీ కొన్ని కొన్నిసార్లు సంచాలక్ లాంటి వాటికి అస్సలు తగదు ఆవిడ. యష్మి, ఓకే, పర్ఫెక్ట్గా ఉంటుంది. సంచాలక్ కనుక తన టీం అయితే తన టీంనే గెలిపించాలని చెప్పి సంచాలక్ చెప్పే టైపు. ఓకే, సో ఆవిడ సంచాలక్ కాదు, దానిలో కూడా ఉన్నారుగా మీరు. ఆవిడ దానిలో కూడా ఉన్నారు కదా టీంలో. అదే ఆ టైం టీంలోనే ఉండే. సో ఆవిడ సంచాలక్ పనికిరాదు కానీ ఫుల్ చాలక్. ఓకే, ఆవిడ కొన్ని వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. తినేసిన ప్లేట్లు వేరే వాళ్ళని కడిగించడము, పాడేసిన కప్పులు డస్ట్బిన్లో నుంచి తీసిపెట్టి తీస్తావా తీవా అనడము, ఇలాంటివి కొంచెం నాకు నచ్చలేదు. మరి అంత అందరూ కొంచెం బాగున్న వాళ్ళే, మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవం మీద కొట్టినట్టుంటుంది. ఆడు కానీ హర్ట్ చేసేట ఆడద్దు అనేది పాయింట్. అసలు ఎవరైనా ఒక్కరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు హౌస్? ఫ్రెండ్ అంటే పరిచయం ఉంది ఒకే ఒక్కళ్ళు, బేబక్క. మీ ఇద్దరు కలిసే వెళ్ళినట్టున్నారు అంటే అప్పుడు పరిచయం కాదు. బేబక్క నేను చాలా ఏళ్ల క్రితం రేడియోలో ఇంటర్వ్యూ చేశారని చెప్పింది. ఓకే, ఒక ఇంటర్వ్యూ చేశాను బేబక్కని, తర్వాత 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాము. ఓకే, ఇంకెవ్వరు తెలియదు నాకు, వీళ్ళెవ్వరు తెలియదు, ఎవ్వరు తెలియదు. యు ఆల్ ఆర్ ఏలియన్స్ టు మీ. అగైన్ శేఖర్ భాష రీఎంట్రీ ఇస్తే గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ 2 వీక్స్ ఎలా ఉన్నారో అలానే ఈసారి గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ గా ఏమన్నా స్ట్రాటజీ? యా, ఒక మంచి స్ట్రాటజీ అనుకున్నాను. ఓహో, నబీల్ను లేకపోతే ఎవరో ఒకరిని జోక్ రాగానే ఆన్ ద స్పాట్ వేయడం కాదు, మనసులో పెట్టుకుని రా ఎట్రా అని చెప్పి కెమెరా దగ్గర తీసుకెళ్తా, తీసుకెళ్ళి చెప్తా వాడికి జోక్ చెప్పిన తర్వాత వాడు నవల గట్టి కాలు దొక్కు అండ్ సౌండ్ రావాలి, ఏదో జరిగిపోయింది బిగ్ బాస్ ఇది ఫోకస్ చేయండి, ఇది వేయండి. సో బిగ్ బాస్కి కనపడే విధంగా ఆడాలి అనేది నాకు అర్థమైంది అనమాట. అన్ని కెమెరాలోనే కనబడతాయి కదా అనుకున్నాను, కానీ అయ్యో ఎన్ని మిస్ అయ్యారండి, నేను తలుచుకుంటే అసలు కడుపు చించుకుంటే
ఎన్ని ఎన్ని ఎన్నో. అప్పుడు వినాయక చవితి టైంలో బోల్డ్ జోకులు పడ్డాయి, అది మిస్ చేయరు. ఓకే, ఆల్రెడీ కొన్ని కొన్ని ఛానల్స్లో కొన్ని చెప్పాను, బట్ మీకు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు చెప్పను, కొన్ని చెప్తా. తింటే పొట్ట వస్తుంది, అప్పుడే మనకి కొన్ని పండగలు అయ్యి అప్పుడే వినాయక చవితి వస్తుంది. వినాయకుడికి పొట్ట గురించి మాట్లాడతారు, కృష్ణుడి పొట్ట గురించి ఎవరైనా మాట్లాడతారా? కృష్ణుడు వినాయకుడు పొట్ట గురించి ఫెస్టివల్ లేదు. వినాయక చవితి అంటే వినాయక చవితి ఉంది, కానీ ఒక దేవుడు పొట్ట గురించి, కృష్ణుడు పొట్ట గురించే ఫెస్టివల్ ఉంది తెలుసా మీకు? ఏంటంటే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి, ఓ ఓకే. ఇంకా ఇందాక తక్కువనే ఏదో మంచూరియా చెప్పారట. హాయ్, మీకు చెప్పలేదు అది? చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు నేను మంచూరియా గురించి. నేను జస్ట్ విన్నా, అసలు ఏంటి ఆ మంచూరియా అని. అది ఏంటంటే అందరూ బేబక్క ఆ రోజు మంచు లక్ష్మి గురించి నేను ఇమిటేట్ చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా దించుతుంది, వా సూపర్ సూపర్ అని అందరూ సపోర్ట్లు పెడుతున్నారు. అందరూ కూడా మంచు లక్ష్మి గారితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. మేము అప్పుడు కలిసాము, మేము ఎప్పుడు కలిసామండి. సో నేను కూడా నా అనుబంధాన్ని నెంబర్ వేసుకున్నాను అనమాట. ఒకసారి మా బిగ్ ఎఫ్ఎం అవార్డ్స్ ఫంక్షన్స్లో నేను లక్ష్మీ మంచు గారు ఇద్దరం కలిసి యాంకరింగ్ చేశాం. ఆవిడ గెస్ట్ గారు, హోస్ట్గానే ఆవిడే, నేను కలిసి హోస్ట్ చేశామన్నమాట. సో దాంట్లో అదే టైంలో నేను మీకు తెలుసా అనే సినిమా రిలీజ్ అయింది, మన మంచు మనస్ ఐడియా ఉంది కదా, ఐడియా ఉంది మా అబ్బే మస్తకి. దాంట్లో హీరోయిన్ రియాసింది, ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చింది ఒకసారి బిగ్ ఎఫ్ఎంకి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఓకే జస్ట్ మనోజ్ ఎలా ఏంటి ఎనర్జెటిక్ మనోజ్ టీజ్ చేస్తుంటాడు ఇవన్నీ అన్నా. సరే అప్పుడు సరదాగా స్టేజ్ మీద మంచు లక్ష్మి గారు నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ముందు ముందు వరుసలో అందరూ కూర్చున్నారు, పెద్దవాళ్ళు అందరూ, ఆర్పి పట్నాయక్ గారు మంచు మంచు కూడా వచ్చినట్టున్నారు. అక్కడ నుంచి పెట్టాను, ఉండండి మీరు అక్కడ నించోండి ఒకసారి, ఒక నిమిషం నించోండి. హలో, మీ తమ్ముడు ఏంటండి పెద్ద తోపు అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు మీ తమ్ముడు అంటే, ఏం చేశాడంటే మొన్న ఆ సినిమాలో హీరోయిన్ రియా సినిమా ఆఫీస్కి వచ్చింది, ఎంత బాధపడింది తెలుసా అంటే, ఏం చేశాడు ఫోటో, ఏం చేశాడు, ఏం చేశాడు ఏంటండి, బాగా ఇంప్రెస్ చేశాట ఆమె, ఇప్పుడు ఫుల్ పేకలతో లవ్లో మునిగిపోయింది మీ తమ్ముడితో, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటుందిట మీ తమ్ముడు అంటే, అవునా, కానీ చేసుకోలేక ఎంత బాధపడుతుందంటే, ఏం చేసుకోవచ్చు కదా ఏమవుతుంది అంటే, లేదు ఇప్పుడు దాకా ఆవిడ రియా కదా, అందరూ రియా రియా అంటారు, రేపు పెళ్లి చేసుకుంటే మంచూరియా మంచూరియా అంటారు, అంటే అప్పుడు దాకా ఆవిడ కలగల, ఇది జోక్ దీనికోసం నేను ఇంతసేపు నిలబెట్టావా అని చెప్పి స్టేజ్ మీద వెళ్తా. ఓకే ఓకే, అది ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను అనమాట. అప్పటిదాకా జనాలు అందరు రండి అన్న అని చెప్పి అందరు ఇట్లా వచ్చి నీ పాదాలకి వేయి దండాలి అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలాంటి బాగా కనెక్ట్ అయిన పర్సన్ అయితే ప్రేరణ అనుకుంటా, ప్రేరణ వెంటనే కనెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, అదే అదే వేదిక పైన కింద జ్యోతి ప్రజల కోసం అందరినీ ఇన్వైట్ చేశాం, ఆర్పి పట్నాయక్ గారు ఉండే మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన్ని పిలుస్తున్నాను, నేను కంపేరింగ్ చేస్తున్నాను పిలుస్తున్నాను, ఆయన వెలిగిస్తున్నారు, వెలిగించబోయే ముందు ఇప్పుడు జ్యోతిని ఆర్పి వెలిగిస్తారు అన్నాను. సో ఇలాంటివన్నీ అనమాట. ఓకే, సో ఏమని చూరా నువ్వు, వీడి బ్రెయిన్ టెంటరాబైట్స్ అంత స్పీడ్ పనిచేస్తుంది ఆ టైంలో, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు, 10 TB స్పీడ్లో పనిచేస్తుంది అంటే, నువ్వు 10 TB అన్నావు కాబట్టి సరిపోయింది భయ్యా, అదే 1 TB అన్నావు అంటే ఒంటి బయటకు వచ్చేస్తుందని చెప్పాను. 1 TB అంటే నేను ఇంకేం మాట్లాడు, ఎవడు పడిపోయాడు, ఇట్లా మామూలుగా కాదు, ఒక్కొక్కటి తాడా 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 పడేవి, ఫస్ట్ వీక్ అనలేదు సెకండ్ వీక్ అనలేదు. దీనికి అందరికన్నా ఎక్కువ బలైంది మన ఆదిత్య, తర్వాత ప్రేరణ కాదు విష్ణుప్రియ. విష్ణుప్రియ నామినేట్ చేసింది కదా, రాలా విష్ణుది, అయ్యో నాగార్జున గారు ఉన్నప్పుడు కూడా చెప్పింది, నాగార్జున గారు ఉన్నప్పుడు ఆ కంటెంట్ ఒకటే వచ్చింది, ఈ ముందు మీ నాగార్జున గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది, ఎప్పుడు ఇంతే సార్ నామినేట్ చేస్తావు కదా నీకు జోకులు చెప్తా అని చెప్పి నన్ను టార్చర్ చేశారు. విష్ణుప్రియ కనీసం ఒక 50-60 జోకులు చెప్పుంటా చెప్పు, మామూలుగా చాలా సీరియస్గా మాట్లాడి తర్వాత జోక్ అని తెలిసిన తర్వాత ఇట్లా ఇంకోసారి నామినేట్ చేస్తాను, నన్ను నామినేట్ చేస్తాను అలా ఉండేది, అంత లైవ్లీగా ఉండేది. ఫుటేజ్ రాలేదంటే నాకు భలే బాధ వేసింది. ఓకే, మేబీ బిగ్ బాస్కి డిషిమ్ డిషిమే కావాలి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కా అనుకోలేదేమో అనిపించింది. ఓకే, మీకేం కావాలంటే అది పర్లేదు, ఖచ్చితంగా రీఎంట్రీ అయితే
ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఫ్యాన్స్ అంతా. అండ్ ఫైనల్గా మేబీ మనం ఇక్కడే వైరల్ అయ్యాం, మీ దాంట్లో చేసినవన్నీ విపరీతమైన వైరల్ అయినాయి నాకు తెలుసు ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా. సో ట్రీ ఎంట్రీ తోటి రీ ఎంట్రీ గట్టిగా జనాలు కోరుకుంటారేమో చూద్దాం. ఖచ్చితంగా. ఇంకొకటి వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, వేరే కాస్ గురించి ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని గురించి ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ ఫస్ట్ వీక్లోనే మీరు ఈ మీరు ఉన్న విధానం కానివ్వండి, ఈ జోక్స్ కానివ్వండి కనెక్ట్ అయ్యి ఫ్యాన్స్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఓట్స్ వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హర్ట్ అయిపోయారు సెకండ్ వీక్ వచ్చేయటం. బట్ వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు, కానీ తిండి కూడా లేకపోతే ఎలా బతుకుతాం భయ్. అసలు పిఆర్ టీం కూడా లేకుండా వెళ్ళారంటే నిజమేనా? నాకు ఇంత పిఆర్ టీం ఉన్నప్పుడు పిఆర్ టీం ఎందుకు? అమ్మ బాబా అది. సో మీ ఫ్రెండ్సే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీల్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము. మన హేమంత్ని ఉంది కదా మీ. అవును, సెకండ్ వీక్ అసలు మాకు కంటెంట్ లేదండి పెట్టడానికి కూడా అని చెప్పేసి. అది అలా చేస్తారని అనుకోలేదు. రైట్, ఓకే. మనకను మనమే పొడుచుకున్నట్టు లేకపోతే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టు అనిపిస్తుంది. మేబీ ఆయన గమనించలేదేమో ఇంత జన మీమ్స్ కానీ ఇవన్నీ. నేను బయటకు వచ్చిన తర్వాత వెరీ హ్యాపీ, ఇన్ని మీమ్స్ ఇట్లా అయ్యిందంటే ఓ ఓకే జనాల్లోకి వెళ్ళాంరా మనం అనుకున్నాను. బట్ అది తొక్కేశారు భయ్యా, తొక్కేశారు రెండో టాలెంట్ తొక్కేశారు. ఓకే, సెకండ్ టైం మళ్ళీ రీ ఎంట్రీ ఉన్నప్పుడు మేబీ ఈ జోక్స్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. రీ ఎంట్రీ ఉన్నా లేకపోయినా ఆ పాత వీటిలోకి వెళ్ళి అవి చేసుకుంటే చాలా ఒక నెల రోజులు కంటెంట్ వస్తుంది వాళ్ళకి, అంతే అంత కంటెంట్ ఉంది. ఓకే, అంటే మీరు ప్రీవియస్ కూడా ఈ షోస్ లో వీటిలో ఇలానే హ్యూమరస్ గా ఉండేవాళ్ళు, ఈ టైపే ఉండేవి. ఎందుకంటే ఒక ట్రెండ్ బయటకు వచ్చినాయి ఆ క్లిప్స్ కూడా, ప్రీవియస్ చేసి ఉన్నవి కూడా. అది ఏదో ఏ టు జెడ్ లో నాట్యం ఏదో సంథింగ్ ఏదో చూసాను నేను, అది వైరల్ అయింది. అవునా? అది ఇంతకు వేరే చోట చేసిందే, ఇక్కడ బిగ్ బాస్ లో చేసింది కదా. బిగ్ బాస్ లో చేసింది కాదు, మీరు ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఈ క్వశ్చన్ అడిగారనమాట. ఓకే ఓకే, నాట్యం చెయ్యండి అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగారు, నాట్ ఎంఎం అని. అవును అవును అవును, అంటే ఏ లెటర్ కాదు అంటే మనకి డాన్స్ అంటే నాట్ ఎం, ఇట్స్ నాట్ ఎం అంటే డాన్స్ అన్నమాట. అవును, అట్లాంటివి ఒక ట్రెండ్, అవి కూడా వైరల్ అయ్యాయి. అయ్యో, అయితే నా దగ్గర ఒక పెద్ద ఫోల్డరే ఉంది, కోటిగాడు అని ఒకటి చేశారు, ఐ థింక్ ఐ విల్ రిలీజ్ దట్. కోటిగాడే పోటిగాడని వాడు ఇలాంటి టెంగ టెంగరి మాటలన్నీ చెప్తుంటాడు, నాదే వాయిస్ కాకపోతే ఎంఎస్ నారాయణ గారి ఇన్స్పిరేషన్ తోటి రాఘోపాలరావు గారి వాయిస్, రెండు నేనే వాయిస్లు పెట్టుకుని నేనే చేశాను. మంచి కంటెంట్ రిలీజ్ చేస్తా. ఆల్రెడీ శేఖర్ భాష గారు, ఆల్ ది బెస్ట్. మీరు రీఎంట్రీ కోసం అందరితో పాటు మేము కూడా మళ్ళీ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ష్యూర్, ఖచ్చితంగా రీఎంట్రీ అయితే ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడున్న బజ్ ప్రకారం అయితే ఆడియన్స్ బజ్ అంత పాజిటివ్గా ఉంది కాబట్టి పెట్టండి, పోల్ పెట్టండి. లేదు, పోల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీమ్స్ చూస్తున్నాము, కామెంట్స్ చూస్తున్నాం. మణికంఠ గారికి తెలిసినట్టు పోల్ డాన్స్ ఏమంటారు? అంతేనా? ఓకే, అసలు ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో కూడా జోక్ వచ్చిందండి, అది కూడా మిస్ అయ్యాము. ఓకే, పోల్ డాన్స్ చేయమని విష్ణుప్రియని అడుగుతాడు, పాపం విష్ణుప్రియ ఇట్లా 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 వెళ్ళి చేస్తుంది. సో నేను అన్నాను, విష్ణుప్రియ నువ్వు అసలు అనవసరంగా వెళ్ళి పోల్ డాన్స్ చేసావు, అందరిలోకి మీకు బెస్ట్ ఎవరు అని చెప్పి కాస్త అడిగేసి ఇదే పోల్ అంటే అని చెప్పి ఒక డ్యాన్స్ చేస్తే పోల్ డ్యాన్స్ అంటే అదే అని చెప్పి అలా చెప్పేసి తప్పించుకోవాల్సింది అని చెప్పారు. మళ్ళీ ఇట్లా ఇంకోసారి నామినేట్ చేస్తాను. ఓకే ఓకే, పాపం తనే ఏడ్చింది వెళ్ళేటప్పుడు. సి ఫస్ట్ ఫస్ట్ టైం నామినేట్ చేసుకునేటప్పుడు ఎవరెవరో తెలియక తెలిసి అట్లా నామినేట్ చేసేసుకుంటాం, అందులో ఆదిత్యను కూడా నేను ఏం తప్పట్నా ఏదో చేశాడని చెప్పి. బట్ ఆదిత్య ప్లాన్ ప్రకారం చేశాను, తర్వాత నాకు అర్థమైంది. బట్ వీళ్ళందరూ కూడా విష్ణుప్రియకి నాకు అంత కనెక్షన్ లేకుండా తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యారు. రైట్, అందరూ చాలా వెరీ మంచి పీపుల్ అందరూ కూడా. ఆల్ రైట్ శేఖర్ గారు, మీ రీఎంట్రీ టైంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.